Okay, shall we begin the Q&A session interaction? Yeah, Naresh, please. Hi. Hi, sir. Sir. Naandhi ane cinema, nee career ni ela turn chesindi? Naandhi ane cinema lekapothe Maredumilli Prajaneekam anedi undeda leda? Definitely Naandhi chala important cinema na career ki. And ఇదివరకు అంటే చాలా సినిమాలు అండి, అంటే నా సినిమాలు చాలా కామెడీ సినిమాలు సుడిగాడులు ఇలాంటివి ఆడినప్పుడు అండి ఇంత కలెక్ట్ చేసింది, లేకపోతే ఇంత నా సినిమా కామెడీ చాలా బాగుంది అన్నారు. బట్ ఫస్ట్ టైం నాంది సినిమా తర్వాత నరేష్ ఒక కంప్లీట్ యాక్టర్ అని ఒక పేరు తెచ్చుకున్నానండి. అప్పటి వరకు అంత ఎక్కడో తెలియకుండా కామెడీ బాగా చేస్తాడని చెప్పారు. దాని తర్వాత నా గమ్యం నేను ఇలాంటి చాలా సినిమాలు చేసినా కూడా అండి పూర్తి స్థాయి, ఎందుకంటే దాంట్లో కూడా ఎక్కడ ఫన్ను బేస్ తోటే ఉంటుంది. బట్ నేను ఎక్కడ ఫన్ చేయకుండా సీరియస్ సినిమా ఫస్ట్ నాంది సినిమా అండి. సో డెఫినెట్గా నాంది తర్వాత చాలా మంచి కథలు, అంటే ఇన్ ద సెన్స్ అప్పటి వరకు ఒక 10 కథలు వస్తే 10 కామెడీ కథలు వచ్చినాయండి. ఇప్పుడు నాంది తర్వాత అన్ని డిఫరెంట్ సినిమాలు, అంటే ఒక కొత్త కొత్త కంటెంట్ ఉన్న సినిమాలు కథలు వస్తున్నాయి. సో ఈ సినిమా చూసిన తర్వాత ప్రజల్లో ఆలోచన మార్పు తెప్పించే విధంగా ఉంటుందా? డెఫినెట్గా అండి, అంటే మనం కొన్ని కొన్ని సమస్యలు మనం చూసుకుంటూ ఉంటాం అంటే మనం రోడ్లు వెళ్ళినప్పుడు బాగాలేదు అనుకుంటాం, తిట్టుకుంటాం, బట్ దాని గురించి మాట్లాడుకోండి, దాని తర్వాత పట్టించుకోండి. బట్ ఎవరన్నా ఒక 10 మంది దాని గురించి మాట్లాడినప్పుడు కరెక్టే కదా, మనం ఎందుకు ఆ రోజు వాయిస్ చేయలేదంటాం. సో డెఫినెట్గా ఈ సినిమా తర్వాత చాలా మందికి అంటే జరిగేది చూపిస్తున్నాం అండి, మేము ఎక్కడ ఏదో క్రియేట్ చేస్తుందో ఇంకోటి కాదండి. సో డెఫినెట్గా మార్పు అనేది వస్తుంది, అంటే అందరూ మారాలండి ఇన్ ద సెన్స్. ఇప్పుడు ఓటేసే జనాలు వాళ్ళ ఆలోచన విధానం మారాలి, అలాగే నాయకులు విధానం ఆలోచన విధానం మారాలి, అలాగే ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఆలోచన విధానం మారాలి. సో ప్రతి ఒక్కరిని ప్రశ్నించే సినిమా అవుతుంది. డెఫినెట్గా మార్పు అనేది అంటే ఎంత రేంజ్ లో వస్తుందో తెలియదు కదండి, ఎందుకంటే ఫిలిం అన్నది ఒక మంచి మీడియం అండి. డెఫినెట్గా దానివల్ల అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే కలుగుతుంది డెఫినెట్గా. సార్ మోహన్ గారు, హిందీలో వచ్చిన న్యూటన్ మూవీకి ఈ సినిమా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? లేదండి, ఎందుకంటే నేను న్యూటన్ మూవీ వచ్చే ముందే ఈ కథ చేశాను నేను. సో ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా 2009-10 పనిచేసేటప్పుడు న్యూస్ పేపర్ చూస్తుండే. అప్పుడు ఇక్కడ అలియాబాద్ పక్కన ఒక ఫోటో ఉంది, అలియాబాద్ పక్కన ఒక రివర్లో ఒక ఫాదర్ వచ్చి ఒక డాక్టర్ని అలా తీసుకుని అలా నడుచుకుని వస్తున్నారు. సో అక్కడ కింద రాసింది నేను అడిగాను నేను ఫ్రెండ్కి, ఆయన ఏం చెప్పారంటే ఇలాగ వచ్చి అక్కడ ట్రైబల్ విలేజ్ ఉంది, ఆ విలేజ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి వాళ్ళకి రోడ్ గిడి ఏం లేదు, ఇలాగ వస్తున్నారు అని చెప్పి. సో అది నా థాట్ అండి. సో అక్కడి నుంచి ఈ కథ పుట్టింది. కానీ న్యూటన్ అది చూసాను, చూసి తెలుసుకున్నాను అంతే.